భ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఇంత త్వరగా చేయగలం, వివాహం చేయగలమా అని మీ ముందుకు వచ్చి ఇక్కడ ప్రొఫైల్స్ చదువుతున్నామండి. బ్రాహ్మణ కులంలో 6000 నియోగి శాఖకు చెందినటువంటి అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు ఇక్కడ కొన్ని చదువుతాం. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి 8125126333 అన్నటువంటి నెంబర్కి ఫోటోతో సహా అందచేయండి. ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ .com ఇండొచ్చు, హిందూ మ్యాట్రిమోనీ .net ఇండొచ్చు. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మన ముందు తరాలకు అందచేయటమేనండి. తల్లిదండ్రులు బాధ్యతను ఎరిగి వారి పిల్లలకి సరైనటువంటి వయసులో వివాహం చేసేటటువంటి ప్రయత్నం చేయాలండి. ఇది కాక ఇంకో మంచి సంబంధం వస్తుందేమో, ఇంకా మంచిది వస్తుందేమో అని ఎదురు చూడకుండా వచ్చినటువంటి వాటిల్లో చాలా చక్కనిది, మన పిల్లలకి సరిపోతుంది అనుకున్న దానితో తృప్తి చెంది మనం చక్కటి వివాహాన్ని సరైన వయసులో చేసినట్లయితే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మరి బ్రాహ్మణ కులంలో 6000 నియోగి శాఖకు చెందినటువంటి అమ్మాయిల వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు వాణి, 24/5/1991 పుట్టిందండి. 6000 నియోగులు, హరిత సగోత్రము. అమ్మాయి వచ్చేసి సైకాలజీ చేసిందండి. MBBS తర్వాత US చదువుతోంది, చక్కటి ఆదాయం ఉంది. అమ్మాయి పేరు కీర్తన, 8/11/1994 పుట్టిందండి. 6000 నియోగులండి, వాధువుల సగోత్రము. బీటెక్ చేసి MS చేసింది, US స్టూడెంట్ అండి అమ్మాయి. అమ్మాయి పేరు ప్రవీణ, 1/5/1997 పుట్టిందండి. వీళ్ళు ప్రథమ శాఖ నియోగులండి, భరద్వాజ సగోత్రము. బీకామ్ MBA చేసింది అమ్మాయి. హైదరాబాద్లో చక్కటి ఉద్యోగం చేస్తుంది, చక్కటి ఆదాయం ఉంది. చూసారు కదా, బ్రాహ్మణ కులంలో నియోగి శాఖకు చెందినటువంటి అబ్బాయిల అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినా మీ దగ్గర ఉన్నటువంటి అబ్బాయిల వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి అందచేయండి. ఇక్కడ చదివినటువంటి అమ్మాయిల వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోండి. మరి అబ్బాయిల వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు ప్రశాంత్, 13/12/1981 పుట్టాడండి. వీళ్ళు 6000 నియోగులండి, భరద్వాజ సగోత్రము. బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం, 13/8/1995 పుట్టాడండి. వీళ్ళు 6000 నియోగులండి, MBA చేశాడు అబ్బాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. 7 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు అశోక్, 31/10/1996 పుట్టాడండి. 6000 నియోగులండి, భరద్వాజ సగోత్రము. బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 15 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. చూశారు కదా, బ్రాహ్మణ కులంలో 6000 నియోగి శాఖకు చెందినటువంటి అబ్బాయిల వివరాలు, అమ్మాయిల వివరాలు. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి 8125126333 అన్నటువంటి నెంబర్కి అందచేయండి. ఇక్కడ చదివినటువంటి వారి యొక్క వివరాలు పూర్తిగా ఉచితంగా తీసుకోండి. అలాగే యువత కూడా, మేము ఇప్పుడే పెళ్లి చేసుకోము, ఇంకేదో సాధించాక చేసుకుంటాము అని కాకుండా కెరీర్ కంటే జీవితం చాలా ముఖ్యమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని గుర్తించి సరైన వయసులో మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీ దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మా జ్యోతి మ్యాట్రిమోనీ .com ఇండొచ్చు, హిందూ మ్యాట్రిమోనీ .net ఇండొచ్చు. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన వివాహ వ్యవస్థని ఇంతే పదిలంగా మన ముందు తరాలకు అందచేయటం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు.